నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చిన్నబాబు గారు. డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి. నీ మొహం నా క్వశ్చన్ మార్క్ బొట్టు ఎందుకు పెట్టుకోమన్నాను? నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్నందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి. చిత్తం మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావకాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చిందండి. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను, పదండి. బంగారు, నువ్వు ఇక్కడే ఉండి 10 నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూ. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావసాయ్, నువ్వు నాతో. ఆయన హాస్ ఎలాంటిది? వరదరాజులు ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో? నా లక్ష్మీ క్లాత్ ఎంపోరియం బ్రహ్మాండంగా ఉందండి. 3 జాకెట్లు 6 లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. 125,000. యావయా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండయ్య గారికి అందజేయి. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నా, కానీ ఆ కొండయ్య గారికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుంది. అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కరు గాడిద ఎవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని నీ డౌట్లతో పని గంటల పాటు చేయడానికి కాదు. వీళ్ళు పని చూడు. వస్తున్నాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి, ధర్మపురం, నైలాన్, షిఫాన్, ఫుల్ బాయిల్, ఫుల్ బాయిల్. త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందే నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిలో చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు బాబు? పేదంతుడి పరాచకాలు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయుడిలా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఉప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పరికమాలి మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు, అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో. రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. వెళ్ళే కొనయా, ఇదిగో నీ నెల జీతం. ఓ 2 నిమిషాలు ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టగా ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్టా, వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదితే నీకేందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని, అది మంచి పని చేసి సంపాదించావా, చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఏ రిమోగవా? ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా పస్తులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంతా తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? హబిడితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక, నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక. పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటు నేను. నీకు భార్య బిడ్డ అనుబంధ ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చీసే,
కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడి సారాదా అయితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువ అని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా, పెళ్లికి ఎదిగింది నువ్వు వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతూ.